దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఇప్పుడు వివాదం అనేది ప్రారంభమైంది సుప్రీంకోర్టు గత రెండు రోజుల క్రితం ఈ రిజర్వేషన్ని సమర్థిస్తూ తీర్పిచ్చిన తర్వాత దీని మీద విమర్శలు అదే రకంగా అనేక రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అగ్రవర్ణాలకి పది శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పిస్తూ రెండు వేల పంతొమ్మిది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం నూట మూడు రాజ్యాంగ సవరణ చేస్తూ బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా మూడు సంవత్సరాలలో ఈ రిజర్వేషన్ అమలవుతున్న సందర్భంలోనే దీని మీద అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి ఈ భిన్నాభిప్రాయాలను క్రోడీకరిస్తూ నలభై మంది సుప్రీంకోర్టుకి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని రద్దు చేయాలని ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టుకి వెళ్ళటం జరిగింది మూడు సంవత్సరాల తర్వాత కోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ తీర్పు మీద కూడా అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం జరుగుతున్నాయి అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఏమిటి వీటి నేపథ్యం ఏమిటి నిజంగా అగ్రవర్ణ పేదలకు ఈ పది శాతం రిజర్వేషన్ వల్ల లాభం జరుగుతుందా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ పది శాతం రిజర్వేషన్లు వచ్చే నష్టం ఏమిటి అనే అంశాలు మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ని సామాజికంగా ఆర్థికంగా విద్యలో వెనకబడారనే నేపంతో వెనకబడారనే కారణంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కానీ దేశవ్యాప్తంగా అధిక జనాభా ఉన్న బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయడంతో పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ సిఫారసు వల్ల ఓబీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది అప్పుడు మండల కమిషన్ అధ్యయనం చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం మంది బీసీలు ఉన్నారు కానీ ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించారు ఎందుకని అప్పుడు పరిశీలించినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు ఇందిరా కేసులో ఒక తీర్పు అనేది ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ కూడా యాభై శాతానికి మించడానికి వీల్లేదు అనే తీర్పు ఇవ్వటం ఫలితంగా ఆ రోజుల్లో ఇరవై ఏడు శాతానికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి బీసీలో యాభై రెండు శాతం ఉన్నా కానీ ఇరవై రెండు ఇరవై ఏడు శాతం వరకు మాత్రమే ఈ రకంగా రిజర్వేషన్ పరిమితమైంది అప్పుడే అగ్రవర్ణాల్లో వెనకబడిన పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్లు ముందుకొచ్చినాయి ఆ సందర్భంగా పివి నరసింహరావు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్థికంగా వెనకబడారనే పేరుతోటి ఈ అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నం కూడా చేయడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఆ ప్రయత్నాన్ని కొట్టివేసింది ఎందుకంటే ఆర్థికంగా కేవలం ఆర్థిక కారణాలు చూపే రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఈ రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముందుకు తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేసింది అయితే పార్లమెంట్లో చట్టం చేసేటప్పుడు ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించు రాజకీయ పార్టీలన్నీ ఆర్థికంగా ఎవరైతే అగ్రవర్ణాల్లో వెనుకబడిన పేదలు ఉన్నారో వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇవ్వటాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినాయి దాంట్లో కొంత తమిళనాడు సంబంధించిన రాజకీయ పార్టీలు అదే ఎంఐఎం సంబంధించిన పార్టీ ఇట్లాంటి కొన్ని పార్టీలు తప్ప మిగతా వాళ్ళు ఏకగ్రీవంగా ఆమోదించిన పరిస్థితి అయినా కానీ ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున వివాదాలు వచ్చి దీంట్లో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి ఏమిటి దాంట్లో ఉన్న విమర్శలను చూసినప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వం నిజంగా అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసే రకంగా ఈ రిజర్వేషన్ని తీసుకురాలేదనేది ఒక విమర్శ ఎందుకంటే ఏ రకమైన అధ్యయనాలు లేవు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మండల కమిషన్ అధ్యయనం జరిగింది కానీ ఇప్పుడు అగ్రవర్ణ పేదలు లేదా అగ్రవర్ణ జనాభా అసలు దేశవ్యాప్తంగా ఎంత ఉంది వాళ్ళ శాతం ఎంత ఉంది వాళ్ళకి నిజంగానే విద్యా రంగంలో లేదా ఉద్యోగ రంగంలో అన్యాయం జరుగుతుందా అనే ఒక ప్రశ్నకి ఎక్కడ ఏ రకమైన అధ్యయనాలు లేకుండానే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీ ఈ రకంగా రిజర్వేషన్ తీసుకొచ్చిందని అప్పుడు ఆ సందర్భంగా అన్ని పార్టీలు కూడా విమర్శించినాయి ఇది వాస్తవమే ఎందుకంటే ఒక వర్గానికి లేదు వెనుకబడిన వర్గాలన్నిటికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రతిదానికి ఒక అధ్యయనం అవసరం ఈ రకంగా రెండు వేల లో తొలిసారిగా ఈ రకమైన డిమాండ్ వచ్చినప్పుడు యూపీఏలో కూడా దీని మీద సిన్హా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఆర్ సిన్హా మేజరు కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఈ వెనకబడిన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో అనేక రకంగా కమిటీ సూచనలు చేసింది అప్పుడు దీన్ని పెద్దగా సమర్థించకుండానే ఆ కమిటీ ఆగిపోయిన పరిస్థితి ఉంది కానీ మోడీ హడావుడిగా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చాడు దీనివల్ల కొన్ని నిబంధనలు పెట్టారు అసలు ఎవరు వెనుకబడిన వర్గాలు జనరల్గా అగ్రవర్ణ వర్గాలు దీంట్లో బీజేపీ పెట్టిన నిబంధనలు ఒకటి ఎని వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలు పైన ఉన్ పైన ఉన్న వాళ్ళకు వర్తించదు ఎనిమిది లక్షల లోపే అని చెప్పారు ఐదు ఎకరాల భూమి అని చెప్పారు వంద గజాల పట్టణాల్లో వంద గజాల భూమి ఉన్నళ్ళు అర్హులు అని చెప్పారు ఈ రకంగా నిబంధనలు ఉన్నాయి కానీ ఈ రకమైన నిబంధనల వల్ల నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో ఈ అగ్రకులాల్లో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదు ఎందుకంటే తొంభై ఐదు శాతం అగ్రకులాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రిజర్వేషన్ పరిధిలోకి వస్తారు దానివల్ల ఏం జరిగింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వమంటేనే ఇయని పరిస్థితిలో ఉంది కానీ ఎనిమిది లక్షల రూపాయలు వార్షిక ఆదాయం అంటే నెలకి డెబ్బై ఐదు వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళంతా ఎనిమిది లక్షల వార్షిక ఆదాయంలోకి వస్తారు ఆ రకంగా చూసినప్పుడు తొంభై ఐదు శాతం ఈ అగ్రవర్ణాలు ప్రజలందరూ దీంట్లో కవర్ అయితే మళ్ళీ పది శాతం ఎవరికైతే అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయాలని మనం రిజర్వేషన్ కల్పించాము అది ఆ అగ్రవర్ణాల్లో ఉన్న ధనికులు భూస్వాములే ఆ రిజర్వేషన్ అనుభవించే అవకాశం ఉంది తప్ప ఆ వర్గాల్లో ఉన్న పేదలకి రిజర్వేషన్ దక్కే అవకాశం లేదు అందుకే ఆ రిజర్వేషన్ నిబంధనల్ని మార్చాలని అనేక పార్టీలు డిమాండ్ చేసిన ఆ సందర్భంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కూడా అనేక సవరణలు చేసింది ఆ ఎనిమిది లక్షలు అనేది సరైంది కాదు ఇంకా తగ్గియాలి కనీసం పేదల్లోకి తీసుకొచ్చి స్టడీ చేయాలి అందుకే కేరళ గవర్నమెంటు నాలుగు లక్షలకే దాన్ని తగ్గించి ఆ రాష్ట్రంలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇంకొకటి ఇంకొక సమస్య కూడా దీంట్లో ఉంది యాభై శాతం రిజర్వేషన్ని మించొద్దని సుప్రీంకోర్టే పంతొమ్మిది వందల తొంభై రెండులో చెప్పి మళ్ళీ ఇప్పుడు మాత్రం అరవై శాతం రిజర్వేషన్లు అయినా ఓకే అని సుప్రీంకోర్టు అంగీకరించింది దీని పట్ల అనేక మంది భిన్నాభిప్రాయాలు అనేక మందే కాదు అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే లలితే దీని మీద తీవ్రమైన విభేదం వ్యక్తం చేశాడు ఈ తీర్పిచ్చిన ఐదుగురు ధర్మాసనంలో ముగ్గురు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చట్టాన్ని సమర్థించింది ఇద్దరు దాన్ని వ్యతిరేకించారు ఆ ఇద్దరు వ్యతిరేకించిన దాంట్లో లలిత్ సీజేగా పనిచే ఇప్పుడు మొన్న రిటైర్డ్ అయిన లలితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది రవీంద్ర భట్ కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు ఆ రకంగా ముగ్గురు న్యాయవాదులు సమర్థిస్తే ఇద్దరు న్యాయవాదులు న్యాయమూర్తులు దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా మనకు కానిస్తుంది ఈ పది శాతం రిజర్వేషన్ల వల్ల బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అని ఆ వర్గాలు కోర్టులో పోతున్నాయి దాంట్లో ఉన్న నిజం ఎంత ఇప్పుడు ఏదైతే పది శాతం రిజర్వేషన్ కల్పించారో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎస్సీ ఎస్టి బీసీ యాభై శాతం రిజర్వేషన్ పోను జనరల్ కోట యాభై శాతం ఉంటది ఆ జనరల్ కోట యాభై శాతంలో లో నుంచే ఈ పది శాతం రిజర్వేషన్ తీసేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అరవై శాతంలో లో యాభై శాతంలో నలభై శాతం జనరల్ గా మిగిలింది పది శాతం ఈడబ్ల్యూఎస్ కు పోతే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ రిజర్వేషన్ లో పోటీ పడి మళ్ళీ ఓపెన్ కేటగిరీలో కూడా విద్యలో అదే రకంగా ఉద్యోగాల అవకాశాలు తగ్గించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు నలభై శాతానికే వాళ్ళు పరిమితం అవుతారనే ఒక ఆందోళన ఆ వర్గాల్లో ఉంది అదే కాదు ఈ పది శాతంలో స్పష్టంగా పేరుంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని పది శాతం అని చెప్పారు కానీ ఈ ఆర్థికంగా వెనకబడిన దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు తీసేశారు కేవలం అగ్రవర్ణాలకే అని పేరు పెట్టారు కానీ వాస్తవంగా ఆర్థిక ప్రతిపాదన చూసుకుంటే ఇవాళ ఎస్సీల్లో ముప్పై ఎనిమిది శాతం ఎస్టీలో నలభై ఎనిమిది శాతం పేదరికం ఉందని అనేక రకాల నివేదికలు చెప్తున్నాయి కాబట్టి నివేదికలు చూసినప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలను మినహాయించడానికి కూడా ఈ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనేది ఒక స్పష్టమైన అభిప్రాయంగా ఇవాళ ముందుకు వస్తా ఉంది అదే సందర్భంలో నిజంగా ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఉండాలా వద్దా అని చర్చ జరిగినప్పుడు ఇంకొక రకమైన వాదనలు వస్తున్నాయి రిజర్వేషన్లు వ్యతిరేకించి అగ్రవర్ణాలు వాళ్ళ రిజర్వేషన్లు కావాలని మరి ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి అనే రకంగా ఇవాళ అనేక ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి వాస్తవంగా రాజ్యాంగంలో సమానత్వం తీసుకురావటం అనేది రాజ్యాంగ లక్ష్యాలైనప్పుడు కులమే ప్రామాణికం కావాల్సిన అవసరమేం లేదు ఆర్థికంగా సామాజికంగా వెనకబాటు అనేది రిజర్వేషన్లకు ఆధారమైనప్పుడు ఇవాళ ఎవరైతే అగ్రవర్ణాల్లో పేదలుగా ఉన్నారో చాలా పేరుకి అగ్రవర్ణాలు ఉండొచ్చు కానీ దాంట్లో పేదలుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు విద్యానికి దూరంగా ఉండొచ్చు లేదు ఉద్యోగాలకు దూరంగా ఉండొచ్చు ఆ రకంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటంలో తప్పేం లేదు దాని అందుకే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించిన పరిస్థితి కానీ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అగ్రవర్ణాలు మొత్తం ఈ ఉద్యోగాల్లో లేదు ఉపాధిలో లేదు విద్యలో మొత్తం ఆధిపత్యాన్ని చలాయించడానికి దేశంలో ప్రయత్నం జరుగుతుందనే ఒక ఆందోళన కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జాట్ల ఉద్యమం మనం చూసాం పటేళ్ల ఉద్యమం చూసాం అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కాపు ఉద్యమం చూసాం తెలంగాణలో ఓసీలకు సంబంధించిన ఉద్యమం చూసాం ఈ రకంగా ఉద్యమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక సంతృప్తి పరచడం కోసం ఈ రకమైన పది శాతం రిజర్వేషన్లు వచ్చినాయి తప్ప దీంట్లో స్పష్టత ఏమీ లేదు అనేది కూడా అనిపిస్తూ ఉంది అదే సందర్భంలో సుప్రీంకోర్టు యొక్క ద్వంద్వ వైఖరి మీద కూడా అనేక రకాల ఇబ్బందులు విమర్శలు చేస్తున్నారు అరవై శాతానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు అసలు రాజ్యాంగం ఒప్పుకోదు అరవై శాతం ఇవ్వకూడదని అదే సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు మళ్ళీ అదే సుప్రీంకోర్టు అరవై శాతానికి అంగీకరింపు చేస్తూ ఉంది దీనివల్ల దేశవ్యాప్తంగా అనేక కులాలు మాకు రిజర్వేషన్ పెంచాలని ఇప్పుడు ఉద్యమం చేసే అవకాశం ఉంది ప్రధానంగా బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు మా రిజర్వేషన్ శాతం ఇరవై ఏడే కాబట్టి మాకు యాభై రెండు శాతం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిపోయింది కాబట్టి మాకు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ రకంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు పెంచాలని అనేక రకాల డిమాండ్లు దీని చుట్టూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు యొక్క తేవటాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే కానీ దీంట్లో ఉన్న లోపాలను కూడా సవరించాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఎన్నికల ఎత్తుగడగా కాకుండా నిజంగా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరిగే విధంగా దీంట్లో సవరణలు చేయాలనే డిమాండ్లు అవుతున్నాయో అవి సరైనవి అని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది